కొడుకు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఈయన పేరు వినగానే ఓ రెబల్ నేతగా అందరికీ గుర్తుస్తారు మెదక్ జిల్లా రాజకీయాల్లో కేసీఆర్ జగ్గారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కొంతకాలం నుంచి కొనసాగుతోంది నరేంద్ర అనుచరుడుగా బీజేపీలోకి రాజకీయ ఆరంగేట్రం చేశారాయన బీజేపీలో ఓనమాలు నేర్చుకొని నరేంద్ర బాటలోనే టిఆర్ఎస్ లోకి వెళ్లారు 2004 లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించారు జగ్గారెడ్డి అంతే కాదు కొందరు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ అనుబంధంగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసే అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ పై నిప్పులు జరిగారు మెదక్ జిల్లా రాజకీయాల్లో గత 10 ఏళ్లలో కేసీఆర్ ను తూర్పార పట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన జిల్లాలో కొంతమేరకు పట్టు సాధించారు జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఒంటరిగానే తనదైన స్టైల్లో ప్రభావితమైన రాజకీయాలు నడిపారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో గులాబీ బాస్ ను ఎదుర్కొన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు ఆ తర్వాత కూడా తనదైన శైలిలో రాజకీయాలు చేసి బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నించారు ఆ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న మెదక్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతానంటూ చెప్పిన జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం ఎదురు చూశారు అయితే పార్టీ అధిష్టానం సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తన నిర్ణయాన్ని మార్చేసుకున్నారు క్షణాల్లోనే మెడలో కండువా మార్చేశారు బీజేపీలోకి చేరిపోయారు బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ఖరారు చేసినట్టు మీడియాలో వార్తలు వస్తుండగానే ఆయన చకచకా పావులు కదిపి టికెట్ దక్కించుకున్నారు బీజేపీ కండువా భుజాన వేసుకొని సీఎం కేసీఆర్ ను ఢీకొట్టేందుకు రెడీ అయిన జగ్గారెడ్డిని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు ఆదరిస్తారా లేక తిరస్కరిస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే